మనందరితోనే మన పక్షంగా ఎవరున్నారంట కదా, ఏసే ఉన్నాడంట కదా. హల్లెలూయా కదా. జనములను జయించుటకు కదా దేవుడు ఏం చేస్తాడంట, మన కుడి చేయిని పట్టుకొని మనం నడిపిస్తాడంట కదా. హల్లెలూయా కదా. మనం విశ్వాసము కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన మన పక్షంగా ఉండి మన చేతిని పట్టుకుంటాడంట కదా. హల్లెలూయా. ప్రతి సమయంలో ఏమనుకుంటాం, కొన్ని సమయంలో మనకి కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు అయ్యో నా పక్షంగా దేవుడు లేడేమో, నాకు విజయం ఇస్తలేడేమో అని ఏం చేస్తాం, మనం బాధపడతా ఉంటామంట కదా. హల్లెలూయా. కానీ దేవుడి ఇక్కడ ఏమంటున్నాడు, నీ పక్షంగా నేను ఉన్నాను కదా, నీకు విజయం ఇచ్చే దేవుడను కదా, నీ కుడి చేతిని నేను పట్టుకున్నాను అంటుండు కదా. హల్లెలూయా కదా. ఆయన ఏం చేస్తాడంట, ప్రతి ఒక్క కట్టలను విప్పుతాడంట. హల్లెలూయా కదా. మనకున్న మంత్రకట్ల నుంచి విప్తాడంట కదా, మనకున్న సమస్య నుంచి, సమస్య అనే కట్ల నుంచి ఏం చేస్తాడంట, విడిపిస్తాడంట కదా. హల్లెలూయా కదా. ప్రతి ఒక్కటి ఏం చేస్తాడంట, ఆయన విప్పి ఏం చేస్తాడంట, మన ద్వారము దగ్గర నిలిచి ఉంటాడంట కదా. ఎవరైతే నా బిడ్డలు ప్రార్థన చేస్తారో, ఎవరైతే నాకు మొర పెడతారో, ఎవరైతే నన్ను ఆదరిస్తూ కదా, ఎవరైతే నన్ను ఆరాధిస్తారో అని చెప్పేసి ఏం చేస్తాడంట, దేవుడు వేచి ఉంటాడంట కదా. ప్రతి ఒక్కరు కుటుంబం దగ్గర చూస్తూ ఉంటాడంట, ఈ బిడ్డ ఇంకా నా కోసేమో ప్రార్థన చేస్తుందేమో కదా, నాకు మొర పెడుతుందేమో, ఆమెకు నా కష్టం నుంచి వేదన నుంచి విడిపిస్తా అని చెప్పేసి దేవుడు ఏం చేస్తామంట, కాచుకొని ఉంటాడంట. కానీ మనం ఏం చేస్తామంట, మన పనులు చేసుకుంటా కదా, మన సొంత పనులు చేసుకుంటా, మన అవసరాలు చూసుకుంటా కదా, సమయానంతా ఏం చేస్తామంట, వ్యర్థం చేస్తామంట. కానీ దేవుడే మనుషులు, నీ కుడి చేతి నేను పట్టుకొని ఉన్నా, నీ పక్షంగా నేను ఉన్నాను కాబట్టి మీరు నాకు మొర పెట్టండి, మీకు ఏం చేస్తా అంటుండు, ఉత్తరం ఇస్తా అంటుండు కదా. హల్లెలూయా. ఇంకేమంటుండు, అని యెహోవా తాను అభిషేకించిన కొరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు కదా. కొరేష్ అనేది ఆయనకి ఏమంటుండంట, ఆయనకు వాగ్దానం ఇచ్చింది దేవుడు, ఆయనకి ఇచ్చిన వాగ్దానం మనకు నెరవేర్చడా, దేవుడు నెరవేరుస్తాడు కదా. అప్పుడు సేవకుల మధ్య కదా, ప్రవక్తల మధ్య ఉన్న దేవుడు మన మధ్య కూడా ఉన్నాడు కదా, మనకి కార్యకర్తగా ఉన్నాడు కదా. ప్రతి విషయంలో మనకి ఆదరిస్తాడంట, విజయం ఇచ్చే దేవుడు అంట, మన పక్షంన విజయం ఇచ్చే దేవుడు అంట. మనం ఏ ప్రార్థన చేసినా కూడా ఏం చేస్తాడంట, ఆయన సన్నిధికి చేరుతుందంట కదా. ప్రతి ఒక్క దానికి ఏం చేస్తాడంట, జవాబు మనకి ఇస్తాడంట కదా. హల్లెలూయా. ఏమంటాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదను కదా. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట, మన ముందు వెళ్ళి కదా ఏం చేస్తాడంట, సరళము చేస్తాడంట కదా. మనం ఏం చేస్తాం, నడుస్తాడు. ఇప్పుడు ఒక వెహికల్ నడిపిస్తాం, మొత్తము గుట్టలు మెట్టలు అవన్నీ ఉన్నాయనుకో, నడపగలుగుతామా? నడపలేము కదా. మరి రోడ్ మంచిగా ఉంటే ఏమవుతుంది, మంచిగా వెళ్ళగలుగుతాం వెహికల్ తీసుకొని. ఒకవేళ గుట్టలు మెట్టలు ఉంటే ఆ గుట్టలు ఇట్లానే ఎక్కి ఇలా దిగాలి, ఎట్లుంటుంది అప్పుడు, ఎక్కగలుగుతామా? ఎక్కలేము కదా. ఎంతో కష్టం అనిపిస్తుంది, అసలు వెళ్ళాలన్నా కూడా ఎక్కడ పడిపోతామన్న భయం ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నా, నేను నీకు ముందుగా వెళ్తా అంటుండు కదా. హల్లెలూయా. దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి ఏం చేస్తాడంట, దారులను ఏం చేస్తాడంట, సరళము చేస్తాడంట కదా. అంటే మనకి ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఎదురుపోటు దెబ్బలు వస్తాయంట, ఎన్నో నిందలు వస్తాయంట, ఎన్నో అవమానాలు వస్తాయంట. దేవుడు ఏం చేస్తున్నా, అవన్నిటిని నేను సరళముగా చేసేదను కదా. హల్లెలూయా. మన కుటుంబాలకి, మన సంఘానికి ఏం చేస్తుండు, వాగ్దానం ఇస్తుండు. ఏమని, నేను సరళము చేస్తా ప్రతి ఒక్క విషయంలో, మీ కుటుంబంలో నుంచి విడిపిస్తా, మీ బంధకాల నుంచి విడిపిస్తా, మీకున్న రోగం నుంచి విడిపిస్తా. ఎప్పుడు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టి విశ్వాసము కలిగి దేవుని అడుగుతామో అప్పుడు ఏం చేస్తాడంట, మనకి కార్యము జరిగిస్తాడంట కదా. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతి విషయంలో ఏం చేయాలంట, దేవునికి మొరపెట్టాలంట, ఆయన వైపు మనం చూడాలంట. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో మనకి ఏమైతుందంట, దారులు సరళముగా అవుతాయంట కదా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట, ఆయన వైపే మళ్ళాలంట, ఆయన వైపే మనం చూడాలంట. చూసినప్పుడు ఏమవుతుందంట, మన దారులు సరళమవుతుందంట. ఇంకేమంటున్నావు, ఇత్తడి తలంపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను కదా. హల్లెలూయా కదా. ఎన్ని బంధకాలు ఉండని కదా, ఇనుము ఎట్లుంటుంది, ఇనుము ఇత్తడి గట్టి ఉంటుందా లేదా, కానీ వీటిని విరగొట్టే శక్తి ఎవరికి ఇస్తాడంట, మనకి ఇస్తాడంట. అంటే అటువంటి బంధకాల నుంచి కూడా విడగొట్టే శక్తి నీకు ఇస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడు, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవుణ్ణి వెంబడించినప్పుడు, దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆయనను వెంబడిస్తామో అప్పుడు ఆ శక్తిని, విరగొట్టే శక్తిని ఇస్తాడంట కదా. హల్లెలూయా కదా. మనం విరగొట్టాలంటే విరగొడతామా, ఇనుప ఇరుగుతుందా, ఇరగదు కదా. కానీ అలాంటి శక్తి నీకు ఇస్తాడంట. అంటే ఇనుప లాంటి సమస్యలు, ఇత్తడి లాంటి సమస్యలు కదా, అటువంటి బంధకాలలో కదా ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఉంటాయి మనకి. అటువంటి సమస్య నుంచి విడిపించుటకు దేవునికి తోడే ఉన్నాడంట. ఆ శక్తి ఏమి ఇస్తాడంట, నీకు ఇస్తాడంట. హల్లెలూయా కదా. విరగొట్టే శక్తి మనకి ఎవరికి ఇస్తాడంట, మన అందరికీ ఇస్తాడంట కదా. ఇంకేమంటుండు, హల్లెలూయా కదా. ఏమంటున్నా, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను. హల్లెలూయా కదా. ఏం చేస్తాడంట, దేవుడు మనని
పేరు పెట్టి పిలుస్తాడంట కదా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏ సమస్యలలో ఉన్నావో అప్పులో ఉండొచ్చు కదా. ఇక్కడ ఉన్న అందరు ఏమున్నారు? సమస్యలలో ఉన్నారు, అప్పులలో ఉన్నారు, ఉన్నారా లేదా? కదా, ఎవరికి ధనము లేదు, ఎవరి దగ్గర పైసలు. కానీ దేవుడు ఈరోజు నిన్ను ఏమంటున్నావు, పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుడను కదా. హల్లెలూయా. మన దేవుడు ఏం చేస్తుండంట, ఈరోజు మనల్ని పిలుస్తుండంట కదా. ఈరోజు మనకు వాగ్దానం ఇస్తుండే, ఏమని, నిన్ను పేరు పెట్టి నేను పిలుస్తున్నాను కదా. యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు కదా. ఆయననే తెలుసుకున్నామా లేదా? మనము ప్రతి ఒక్కరము తెలుసుకున్నాం, దేవా నువ్వే నిజమైన దేవుడు, నువ్వే సర్వశక్తిమంతుడు, నువ్వే విడిపించగల శక్తి నీ దగ్గర ఉంది కదా. మనం ఎంత ప్రయాసపడ్డా మన ప్రయాసం అంతా ఏమవుతుందంట, వ్యర్థమైపోతుంది. కానీ ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడి ఆయనందు నమ్మకం కలిగి ఉంటామో, ఆయనందు విశ్వాసం కలిగి ఉంటామో, అప్పుడేం జరుగుతుందంట, నీకు కార్యము జరుగుతుందంట కదా. నేనే దేవుడిని తెలుసుకున్నట్లు కదా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఏం చేస్తా, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను కదా, ఎక్కడనో ఉన్న నిధులను ఏం చేస్తాడంట దేవుడు కదా, ఏమంటున్నా, అంధకారంలో స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోనే మరుగైన ధనం నీకు ఇచ్చేదను. హల్లెలూయా. మనకి ఏమిస్తాడంట, అంధకారంలో కదా ఎక్కడో దాచబడిన ధనము కదా. ఇప్పుడు ధనం కోసం ఎంతో పోరాడుతున్నాం కదా, సేవ చేయడానికి కానీ కుటుంబ సమస్యలు కానీ అన్నిట్లో బంధకాలలో ఉన్నామంట. కానీ దేవుడు ఏం చేస్తుండు, రహస్యముగా దాచబడిన ధనము కూడా మన దగ్గరికి వస్తుందంట. హల్లెలూయా కదా. ఆమేన్. ప్రతి ఒక్కరు ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవా నిజంగా రహస్యమున స్థలములో ఉన్న ధనము మాకు వచ్చునుగా కాయస్యా, మా నీ నామంలో వచ్చునుగా కాయస్యా, మా కుటుంబాలకు వచ్చునుగాక, మా సంఘానికి వచ్చునుగాక అని చెప్పేసి ఏం చేయాలి, మీరు గట్టిగా ఈరోజు నుంచి ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి కదా. దేవుడు మాట్లాడిండు కదా, ఎందుకంటే మనం ఎంతో నలిగిపోతున్నాం కదా. అన్ని కుటుంబాలు సమస్యలలో ఉన్నారు, ఏ కుటుంబం సంతోషంతో లేరు. కానీ దేవుడు ఏమంటుండు ఇక్కడ, రహస్యమ స్థలంలోనే మరుగైన ధనము మీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఈ వాగ్దానం పెట్టుకొని ఏం చేయాలంట, దేవుడి మనం ప్రార్థన చేయాలి. దేవాలు నిజంగా నీ దగ్గర అసాధ్యం అనేది ఏది లేదు కదా, మాకు అసాధ్యం, కానీ నీకు సమస్తము సాధ్యము కదా. ఎక్కడి నుంచైనా అది వస్తుంది, నువ్వు ఇచ్చే దేవుడు, మేము నమ్ముతున్నాం అంతే ఏసయ్య, నువ్వు ఇస్తామని మేము నమ్ముతున్నాం. మా ప్రయాసాన్ని, మా కష్టాన్ని నువ్వు విడిపించే దేవుడు వేసయ్య. యేసు నామములో మా దగ్గరకు వచ్చునుగాక అంటే ఏమవుతుందంట, అది వస్తుందంట కదా. హల్లెలూయా. ఇంకేమంటుండు, హల్లెలూయా కదా, ఏమంటున్నాడు, నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు నిమిత్తము నేను నిన్ను పేరు పెట్టి పిలిచి తిని. హల్లెలూయా కదా. యాకోబుకి ఏం చేసిండు దేవుడు, ఇచ్చిండా లేదా? మనకి ఎడా? యాకోబు ఏం చేసిండు, పెంగులాడిండు రాత్రంతా కదా. ఏం చేసిండు, వాళ్ళ అన్న చంపేస్తాడేమో భయముతో ఏం చేసిండు, అడవులలో దాచుకున్నాడు కదా. అడవిలో వెళ్ళేసినప్పుడు ఒక్కడే ఉన్నాడు, అందనంత దూరంలో, కదా, తెలివనంత దూరంలో వెళ్ళి ఏం చేసిండు, రాత్రిపూట ఉండేసరికి ఆ రాత్రిపూట ఎవరైనా వస్తారా అడవులకి? ఎవ్వరారు, భయంకరమైన స్థలము కదా. ఉదయం సాయంత్రం వరకు తిరుగుతారు, కానీ నైట్ ఎవ్వరూ తిరగరు. కానీ నైట్ ఒక వ్యక్తి వచ్చిందంటే ముసలతను వేషంలో వేసుకొని ఏం చేసిండు, ఏసయ్య మారు వేషంలో వచ్చి ఏం చేసిండు, తన దగ్గర నుంచి వెళ్తా ఆయన ఏమనుకుండు, లేదు ఈ స్థలంలో ఇంత రాత్రి పూట ఎవ్వరూ రారు కదా, నువ్వే నా దేవుడవు కదా, నన్ను దీవించు అని చెప్పేసి ఏం చేసిండంట, ఆయన కాలు పట్టుకొని రాత్రంతా ఏం చేసిండంట, పెనుగులాడిండంట కదా. నాకు కార్యం చేయి, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి ఏం చేసిండంట, దేవుని బాగా అడిగిండంట కదా. హల్లెలూయా కదా. ప్రయాసపడ్డాడంట కదా, దేవుడు కాదు, నేను దేవుడని కాదు, ఎవరు అనుకోని, నువ్వు ఎవరు అనుకుంటున్నా కూడా విడిచిపెట్టలేదంట, విడిచిపెట్టిందా, అయ్యో కాదంట అని రాత్రంతా పోరాడిండంట, కానీ విడిచిపెట్టలేదంట కదా. అని నడ్డి ఇరగొట్టినా కూడా ఏం చేసిండంట, వదిలేదంట దేవుణ్ణి కదా. కాలు పట్టుకొని గట్టిగా బిగ్గరగా పట్టుకొని ఏం చేసినట్ట, నువ్వు నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టను అని చెప్పేసి ఏం చేసినట్ట, పెనుగులని అంటే మన ప్రార్థన ఎలా ఉండాలంట, యాకోబు లాంటి పట్టుదల కలిగి ఉండాలి. అందుకే ఏం చేస్తాం, అబ్రాహాం ఇస్సాకు యాకోబుల దేవాన్ని ఎందుకంట, మనము విశ్వాసము పట్టుదల ప్రార్థన మూడు మనలో ఉండాలి కదా. యాకోబుకున్న పట్టుదల ఎవరికి ఉండాలి, మనలో ఉంటే మనకేం జరుగుతాయి, కార్యాలు జరుగుతాయి. పట్టుదల లేకపోతే జరగదు, ఏదో ప్రార్థన చేస్తున్నామా లేదా అన్నట్టు కాదు, నామకార్థంగా ఉండొద్దంట కదా. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీ ప్రార్థనలో పట్టుదల ఉంటాయి, అప్పుడు ఏమవుతుందంట, నీ కుటుంబంలో కార్యాలు జరుగుతాయి, నీ సంఘంలో కార్యాలు జరుగుతాయంట. ఒకవేళ నీకు పట్టుదల లేకపోతే కార్యాలు జరగవంట కదా. యాకూబు ఏం చేసిండు, పట్టుదలగా దేవుని అడిగిండు, దేవుని అడిగి ఏం చేసిండు, పట్టుదలగా విడిచలే. అసలు ఎంత తిట్టినా కదా, ఎంత నెట్టి వేసినా విడిచిపెట్టలేదంట, నువ్వు దీవించే వరకు నేను నిన్ను వెళ్ళనీయను ఏసయ్య అని చెప్పేసి అలానే పట్టుకుని రాత్రంతా పెనుగులాడినంట కదా. ఏడ్చుకుంటా దేవునితో ఎంతో పోరాడినంట, రాత్రంతా పోరాడేసరికి ఉదయం ఏం చేసిండు దేవుడు,
దీవించినంట కదా, నిజంగా నువ్వు మొండివాడివే అని అన్నాడు కదా. హల్లెలూయా. అటువంటి మొండితనం, అటువంటి పట్టుదల మనలో కూడా ఉండాలి, అప్పుడు మనకు కార్యాలు జరుగుతాయి కదా. హల్లెలూయా. దేవుడు ఎలా అయితే ఆయన ఏర్పరచుకుండో ఆయన పేరు పెట్టి పిలిచిండు. మనను కూడా ఈ దినం పేరు పెట్టి పిలుస్తున్నంట కదా. హల్లెలూయా. ఏమంటుండో, నీకు నేను పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. హల్లెలూయా కదా. ఫస్ట్ నువ్వు ఎరిగినవా, దేవుడు ఎరిగిండా నిన్ను? దేవుడే మనని ఎరిగిండు కదా. మనం వచ్చినామా? మనంతట మనం రాలే. దేవుడు మనం పట్టుకుంటేనే మనం దేవుని దగ్గరికి వచ్చినాం కదా. హల్లెలూయా. ఎవరు సొంతంగా వెళ్ళలే. ఆయన ఏమని చేసిండు? ఏర్పరచుకుండు కాబట్టే మనము వెళ్ళినాము కదా. హల్లెలూయా. కాబట్టి ఆయనకి, ఆయన ఏ విధంగా అయితే ఉన్నాడో మనము కూడా అదే విధంగా పట్టుదల కలిగి నేను ఆసక్తితోనే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంటే దేవుడు మనం పేరు పెట్టి పిలిచి మనం పట్టుకొని బిరుదులు ఇచ్చిందంట. ఈమె నా కుమార్తె కదా, ఈమె నా సమస్యను నేను తీరుస్తా అని చెప్పేసి దేవుడు ఏం చేసిందంట? మనం పట్టుకున్నంట కదా. హల్లెలూయా. కాబట్టి మనం విడిచిపెట్టాలనా దేవుడిని? ప్రార్థన చేయకుండా ఉంటామా? ఉండొద్దు కదా. హల్లెలూయా కదా. దావీదు ఏం చేసిండు? దినమునికి ఎన్నిసార్లు ప్రార్థన చేసిండు? 7 సార్లు కదా. దానియేలు 3 సార్లు. అంటే దావీదు ఒక రాజయ్యుండి 7 సార్లు ప్రార్థన చేసిండు. అంటే ఆయనకి ఏం చేసిండు? ఏం చేసిండు? 7 సార్లు కదా. హల్లెలూయా. ఎప్పుడైతే 7 సార్లు ప్రార్థన చేసిండో అప్పుడు, అంటే రాజు అంటే ఎట్లుంటారు, ఖాళీగా ఉంటారా? మనమైనా ఏం చేస్తాం, జాబ్కి వెళ్ళేసి మన సమయం ఉంటుంది కదా, ఒక టైము అది ఇది ఉంటుంది. కానీ మరి దేవు మరి రాజుకి సమయం ఉండదు కదా. ఎంతోమంది వస్తారు న్యాయం కోసం వస్తారు కదా, మరి సమస్యలు తెలుసుకోవాలి, యుద్ధానికి రెడీ చేసుకోవాలి, ఎన్నో ఉంటాయి. అన్నీ ఉన్నా కూడా ఏం చేసిందంట? దినానికి 7 సార్లు ప్రార్థన చేసిన. అంటే ఒక రాజే 7 సార్లు ప్రార్థన చేసిందంటే మనం ఎన్నిసార్లు చేయాలి కదా? మనము లెక్కలేని అన్నిసార్లు చేసుకోవచ్చు కదా. హల్లెలూయా. ఎంతో దగ్గరగా ఉండొచ్చు, ఎంతో పట్టుదల కలిగి ప్రార్థన చేయదు. ఆయనకంటే మనకేంది సమయము ఎక్కువ ఉంది కదా. రాజుకైతే కొంచెం సమయం ఉంటుంది, కానీ మనకు ఎక్కువ సమయం ఉంటుంది కదా. మనం ఎప్పుడు అంటే అప్పుడు ఇష్టంగా ప్రార్థన చేసుకోవచ్చు కదా, దేవునికి దగ్గరగా అవ్వచ్చు కదా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటుండే? నిన్ను పేరు పెట్టి పిలిచిందంట కదా. ఈరోజు నువ్వు ఏ బంధకాలలో ఉన్నావో, ఏ సమస్యలలో ఉన్నావో దేవుడు నిన్ను విడిపిస్తాడంట కదా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విశ్వాసము కలిగి దేవుని అడుగుతావో, విశ్వాసం కలిగి దేవుని వెంబడిస్తావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నీకు ఖచ్చితంగా నీ హృదయంలో కార్యము జరిగిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఏం చేయాలంట? ఆయనందు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఉండాలంట. రహస్యాల నుంచి ఏం చేస్తాడంట? నీకు నిధులను ఇస్తాడంట. మన పక్షముగా యుద్ధం చేస్తాడంట. మన పక్షముగా ఏం చేస్తాడంట? ప్రతి ఒక్కటి కార్యము జరిగిస్తాడంట కదా. హల్లెలూయా. నేను యెహోవాను, మరి దేవుడు లేరు, నేను తప్ప ఏ దేవుడు లేరు కదా. హల్లెలూయా కదా. ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి ఉండాలంట. ఎప్పుడైతే మనం ఆయన భయము భక్తి కలిగి ఉంటామో ఏం చేస్తాడంట? దేవుడు మన కార్యము జరిగిస్తాడంట కదా. ప్రతి విషయంలో విజయం ఇచ్చే దేవుడు ఆయన మన పక్షంగా ఉండి ఏం చేస్తాడంట? అనేకులను విడుదల చేస్తాడంట కదా. హల్లెలూయా. నువ్వు బంధకాల నుంచి విడుదల పొందుతావంట, నీతో పాటు అనేకులు విడుదల పొందుతారంట. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలంట, దేవుని వెంబడించాలంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట? నీకు ముందుగా నడిచి నీ దారులను ఏం చేస్తాడంట? సారాలము చేస్తాడంట కదా. ఇంకేమంటాడు? నీకు ఇత్తడి తలుపుల్లా అంటే ఏం చేస్తాడంట? సమస్యల నుంచి విరగొడతాడంట. హల్లెలూయా. ఆ శక్తి ఎవరికి ఇస్తాడంట? నీకే ఇస్తాడంట కదా. మాకు ఇస్తాడా కదా? కాపరికే కాదు, గొర్రెలకు కూడా ఆ పవర్ ఇస్తాడంట. హల్లెలూయా. ఎవరైతే దేవుని ఎందు విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తారో, పట్టుదలగా కలిగి ప్రార్థన చేస్తారో, వాళ్ళకి ఏం జరుగుతుందంట? ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడంట కదా. మన ప్రార్థనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి, పట్టుదల ఉండాలి కదా. ఏం చేయాలి? పట్టుదలగా ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా నీ కుటుంబంలో కార్యం చేస్తాడంట. నువ్వు చేసేగా నీకు ఏ బాధ అవుతుందో, ఏ కష్టం అవుతుందో, ఆ కష్టం నుంచి విడిపించే దేవుడు అంట. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఏం చేయాలంట? ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి, విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలంట, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలంట. అప్పుడు ఏం చేస్తాడంట? దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడంట కదా. హల్లెలూయా. నీ ఏ సమస్య అయినా ఉండొచ్చు, నువ్వు అప్పులతో బాధపడుతుండొచ్చు, జాబ్ లేక బాధపడుతుండొచ్చు కదా, భార్య భర్తల సమస్యలు ఉండొచ్చు, పిల్లల సమస్యలు ఉండొచ్చు, ఏ సమస్య అయినా ఉండని ఆ సంబంధించిన నుంచి ఏం చేస్తాడంట? విడిపించే దేవుడు అంట. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఏం చేయాలి? ఈరోజు నుంచి ప్రార్థన చేయాలి కదా. నీలో నువ్వు నలిగినవు అనుకో, కార్యాలు జరుగుతాయా? జరగవు కదా. కూర్చొని బాధపడుతూ ఉన్నావు అనుకో, వస్తుందా నీ శరీరము? ఏమవుతుంది? నలిగిపోతుంది. నువ్వు బాధలలో కష్టాలు ఉన్నప్పుడు నువ్వు కృంగిపోతావు. కానీ ఎప్పుడైతే నీ బాధ నుంచి, నీ సమస్య నుంచి దేవునికి అప్పచెప్తావో కదా, దేవుని వెంబడిస్తావో, దేవుని అడుగుతావో, అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను విడిపిస్తాడంట కదా. హల్లెలూయా. నువ్వు అట్లా నలిగిపోయే కన్నా మోకరించి చేతులు పైకెత్తి, ఏసయ్యా నీ వైపే నేను చూస్తున్నా, ఏసయ్యా నాకు ఈ సమస్య ఉంది, నా ఈ అప్పులతో బాధపడుతున్నా, నేను ఈ రోగంతో బాధపడుతున్నా, ఈ సమస్యలతో నేను బాధపడుతున్నా, ఏసయ్యా నన్ను విడిపించు అంటే దేవుడు నేను విడిపించాడా?
విడిపిస్తాడు కదా. నువ్వు నలిగిపోయినావు అనుకో, ఏమవుతుంది? నీ శరీరంకి నష్టం కలుగుతుంది, నీకు రోగం వస్తుంది కదా, నువ్వు అప్పులలో కూడిపోతావు, ఇంకా బాధలు ఎక్కువైపోతాయి. కానీ ఎప్పుడైతే నీ బాధలు పక్కకు పెట్టి నువ్వేం చేయాలంట, దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన యందు ఆయన వైపు నువ్వు కనులెత్తి చూసినావు అనుకో, ఏం చేస్తాడంట, నీకు కార్యం జరిగిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మీరేం చేస్తారు, బాధపడతారా? పడొద్దు కదా. మీ బాధ అంతా ఎవరి మీద వేయాలి? దేవుని మీద కదా. మీరు బాధపడ్డారనుకో మీ సమస్య పోదు కదా. మీ బాధ అంతా దేవుని మీద వేసి మొరపెట్టి మీరు ప్రయాసపడ్డారనుకో, ఆ ప్రయాసానికి తగిన ఫలితం దేవుడు మీకు ఇస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఏం చేయాలి, దేవుని వైపే చూడాలంట కదా. హల్లెలూయా. ఎప్పుడైతే నీ సమస్యకు నువ్వు చూసుకుంటావో అది పెద్దగా అనిపిస్తుందంట కదా. ఒక కొండను చూసినప్పుడు ఏమవుతుంది, పెద్దగా అనిపిస్తుంది కదా. హల్లెలూయా కదా. అటువంటి సమస్య నీ ఎదుట కనిపిస్తుందంట, ఆ కొండని ఏం చేసుకోవాలి, చిన్నగా ఊహించుకున్నావు అనుకో, ఏమవుతుంది, చిన్నగా అనిపిస్తుంది, ఆ ఏంది ఇంతేనా బాధ కదా, దేవుడు ఈ బాధను నన్ను తీరుస్తానని అనుకుంటావు. కానీ నీ హృదయంలో వేదన బాధ పెట్టుకొని నువ్వు నలిగిపోయినావు అనుకో, అది చిన్న సమస్య కూడా ఏం చేస్తుంది, పెద్ద కొండలాగా కనిపిస్తుందంట కదా. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి ఏం చేస్తారు, దేవుని అంత నమ్మకం కలిగి విశ్వాసం కలిగి పట్టుతల కలిగి ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి కదా. హల్లెలూయా కదా. ఏలియా ఎలీషా ఇలా చేసిరు, దేవునికి మొరపెట్ట ఎన్నో అద్భుతాలు దేవుడు చేసిండు కదా. వాళ్ళ కుటుంబం పట్ల చేసిండు కదా, ఆయన పట్ల చేసిరు కదా. దేవుడు ప్రతి ఒక్క అద్భుతాలు చేసిండు. మోషే ప్రార్థన చేసి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు మన సమస్యలు పాయలు చేయలేడా, చేస్తాడు కదా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట, మోషే లాంటి ప్రార్థన నేర్చుకోవాలి. దేవా నిజంగా నువ్వు అసాధ్యము, ఎర్ర సముద్రం రెండు పాయలు చేయడం అంటే అసాధ్యం అది, అవునా కదా. ఏది చేసినా అది కాదు. కానీ మోషే ఒక్క ప్రార్థన, చిన్న ప్రార్థన వల్ల ఏమైంది, సముద్రాన్ని రెండు పాయలుగా చేసిండు కదా. హల్లెలూయా. ఆ సముద్రం కంటే నీ సమస్య పెద్దదా? పెద్దది కాదు కదా. హల్లెలూయా. అటువంటి సమస్య నుంచి విడిపించే దేవుడు కదా. ఆ సమస్యకు సాదృశ్యం ఏంటి అంటే, నేను సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన నీ సమస్య ఎంత అని ఆలోచించుకోవాలంట. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉంటే ఏం చేస్తంట, దేవుడు మనకు అట్లా కార్యం జరిగిస్తాడంట. అద్భుతాలు చేసే దేవుడు అంట, ఆశ్చర్యాలు చేసే దేవుడు అంట. కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఏం చేయాలి, ఆయనందు విశ్వాసం కలిగి ఆయనందు నమ్మకం కలిగి ఉండాలంట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏమైనా ఏం చేసినాడు, దేవుడు పేరు పెట్టి నేను పిలిచిండంట. హల్లెలూయా కదా. నా కుమారి, నా కుమార్తె, నువ్వు ఏ బంధకాలలో ఉన్నావు కదా, హల్లెలూయా, ఏ సమస్యలలో ఉన్నావో, ఏ రోగంలో ఉన్నావో, ఏ అప్పులలో ఉన్నావో కదా, ఏ సమస్యతో నలిగిపోతున్నావు, నీ హృదయంలో ఏ వేదన ఉందో, ఏ బాధ ఉందో, ఆ బాధ నుంచి నేను నిన్ను విడిపిస్తా కదా. హల్లెలూయా. ఆ సమస్య నుంచి నేను విడిపిస్తా అంటుండు. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం పట్టుకొని ఏం చేయాలి, దేవా నిజంగా నువ్వు మమ్మల్ని నేను పేరు పెట్టి పిలిచిన దేవుడు వేసా, మా పక్షంగా నువ్వు యుద్ధం చేసే దేవుడు వేసా, మా పక్షంగా నువ్వు ఉన్న వేసు ప్రభా, నేను నిజంగా దేవానికి వందనాలు వేసు ప్రభా అని చెప్పేసి ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో అప్పుడు ఏం చేస్తాడంట, దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో కార్యం జరిగిస్తాడంట కదా. ప్రతి ఒక్కరూ నలిగిపోయారు కదా, వేదనలో ఉన్నారు, అప్పులలో ఉన్నారు, సమస్యలు ఉన్నారు. ఆ సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడంట కదా. మీ కుటుంబంలో శాంతి సమాధానం లేదంట, ఆ శాంతి సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడంట. హల్లెలూయా కదా. దేవుడు ఏమంటే, నేనే నిన్ను పేరు పెట్టి పిలిచిన, నీ కుటుంబానికి శాంతినిస్తా కదా, సమాధానం ఇస్తా కదా, నీకు నెమ్మదినిస్తా అంటుండు. హల్లెలూయా. నీ అప్పుల నుంచి విడిపిస్తా అంటుండు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట, ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన యందు నమ్మకం కలిగి ఉండాలంట. ఎప్పుడైతే మనం ఆయన యందు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు ఏం చేస్తాడంట, మన పట్ల కార్యము జరిగిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి, ఈ రోజు నుంచి మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఆయనను ఏం చేయాలి, మన పక్షంగా ఉంచుకోవాలంట. హల్లెలూయా. ఎప్పుడైతే మన పక్షంగా ఉంటాడో అప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు మనని కార్యము జరిగిస్తాడంట. కాబట్టి మనం దేవుడు ఏం చేసిండు, ఈ రోజు నుంచి మనని ఎన్నుకున్నాడు, పేరు పెట్టి పిలిచింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, ఆయనకు లోబడి ఆయనను వెంబడించాలంట కదా. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. లేచి నిలబడండి, పాట పాడదాం. అందరు కలిసి గట్టిగా దేవుని ఆరాధిస్తూ చప్పట్లు కొడుతూ కదా ఈ పాటలో లీనమవుతే, పరిశుద్ధాత్మ దేవుడు కదా, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తుంది కదా. మీ హృదయంలో ఏ బాధ వేదన ఉన్నా ఏం చేయాలంట, మనము ఈ పాటలో లీనమవుతే దేవుడు ఖచ్చితంగా మన కార్యం జరిగిస్తాడు కదా. ఆయన ఆశ్చర్యకరుడు కదా. హల్లెలూయా కదా. మన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యం చేసే దేవుడు అంట. ప్రతి ఒక్కటి నుంచి విడిపించే దేవుడు, బంధకాల నుంచి విడిపించే దేవుడు కదా. ప్రతి ఒక్కరం ఏం చేయాలంట, దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆరాధిస్తామో దేవుడు ఖచ్చితంగా మన కుటుంబంలో ఏం చేస్తాడంట, కార్యాలు జరిగిస్తాడంట. హల్లెలూయా కదా. అందరికి వచ్చిన సాంగ్ ఆశ్చర్యకరుడు పాట పాడుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్తుడకు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్తుడకు తండ్రి.
సర్వ సృష్టికర్తవైన మా యేసయానికి వందనాలు వందనాలు యేసయ్య పరిశుద్ధుడైన ఈ సాయంకాలవల ప్రభ ఔరచ్చ నీ శక్తివంతమైన కృప చేత అవును యేసయ్య ప్రతి కుటుంబాన్ని బలపరిచిన దేవా ఔరచ్చ నువ్వు మాట్లాడి నీ వర్తమానం బట్టి నీకు వందనాలు వందనాలు యేసయ్య ఎవరైతే చీకటి ఉబిగిలో ఉన్నారో ప్రభ అవును యేసయ్య ఎవరైతే అంధకార క్రియలో ఉన్నారో ప్రభ అవును యేసయ్య ఎవరైతే మంత్ర శక్తులతో పిడింపబడుతున్నారో ప్రభ ఔరచ్చ యేసయ్య ఆ సాతాను సమూగము నజరుడైన యేసు నామమున పాతాళలోకి బంధింపబడును గాక ఆమేన్ ఆ చీకటి నుంచి ప్రజలు విడుదల పొందును గాక ఆమేన్ యేసుక్రీస్తు నామములోనైనా నీ విడుదల వారికి కలుగును గాక ఆమేన్ నీ ఆశీర్వాదం వారి తలల మీదకి వచ్చును గాక ఆమేన్ ఏ కుటుంబం అయితే ప్రభ తన వేదన ఆవేదన తరుముతున్నదో శ్రమలు తరుముతున్నాయో అప్పులు తరుముతున్నాయో చీకటి తరుముతున్నాయో ఏ అంధకార చీకటి ఉబిగిలో ఉన్నారనైనా ఈ లాయి ద్వారా ప్రతి కుటుంబము విడుదల పొందును గాక ఆమేన్ వారికి ఉన్న ప్రతి కాడి విరిగిపోను గాక ఆమేన్ ప్రతి సైతాను బంధకలు కూలిపోను గాక ఆమేన్ యేసుక్రీస్తు నామములోనైనా సంపూర్ణ విడుదల దయచేయి ప్రభా సంపూర్ణ విడుదల దయచేయి ప్రభా ఇదిగోనైనా నా ప్రభా లైవ్ లో ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రభా వారిని తాకండి ప్రభా వారిలో నీ జీవాన్ని నేను ప్రోక్షింపజేస్తున్నాను ఏ సమస్యలతో కట్టుబడినారో ప్రభా ఏ చీకటి ఉబిగిలో ఉన్నారో ప్రభా ఏ అంధకార ఉబిగిలో ఉన్నారో ప్రభా ఆ కట్లు విప్పబడును గాక ఆమేన్ నజరుడైన యేసు నామంలో ఆ సమూహమున ప్రతి సాతాను కాడిలు
కులిపోనుగాక, విడుదల ఇప్పుడే కలుగునుగాక, ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, ఇప్పుడే బంధకం నుంచి విడుదల పొందునుగాక. వచ్చినప్పటి కుటుంబాన్ని దీవించు నాయన, వచ్చినప్పటి కుటుంబాన్ని తాకండి ప్రభా. ప్రతి సైతాను కాడిలు కూలిపోవాలా, తన చీకటి సముఖాలు కూలిపోవాలా, మంత్రశక్తులు కూలిపోవాలా, సాతాను బంధకుల ప్రజలందరూ యేసు నామమున విడుదల పొందునుగాక. ఇప్పుడే నీ మహిమ వారి మీద దిగునుగాక. పరిశుద్ధుడా నీకు వందనాలు, నువ్వు సజీవుడవు నాయన, నువ్వు బలవంతుడు నాయన, సర్వ సృష్టికర్తవైన దేవుడు ప్రభా. నీ అభిషేక తైలము ప్రతి కుటుంబం మీద దిగునుగాక. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ నింపబడునుగాక. దేవుని దైవికమైన శక్తి ప్రభ వారిని ఆవరించునుగాక. అంధకార సమూహాలు ప్రభ యేసు నామమునై కూలిపోనుగాక. ఇప్పుడే ప్రజలు విడుదల పొందునుగాక. ఏ సమాజంలో ఉన్నారో ప్రభ, ఏ వేదనలో ఉన్నారో ప్రభ, నజుడైన యేసు నామంలో ప్రభ వారిని స్వస్థపరచండి ప్రభ, విడిపించండి నాయన. నీ నా తండ్రి ఈ రోజు ప్రభ యారలను దిగినందుకు వందన. ప్రతి కుటుంబం ప్రభ ఎవరైతే నూతనంగా వచ్చిన వారందరూ విడుదల పొందునుగాక, వారందరూ సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే నీ నామంలో ప్రభ ఆ కుటుంబాలు విడుదల పొందునుగాక, ఆశీర్వాదం పొందునుగాక. ఏ సాతాను వారిని శోధిస్తుందో, ఏ చీకటి వారిని శోధిస్తుందో, ఏ మంత్రాలు వారిని ఆవరిస్తున్నాయో ప్రభ, నచుడైన యేసు క్రీస్తు నామంలో ఆ చీకటి శక్తులు పాతాళలోక బంధింపబడునుగాక, ఆ చీకటి పునాదులు కూలిపోనుగాక. ఇప్పుడే నీ విడుదల వారికి కలుగునుగాక. నీ రక్త ప్రోక్షణ నాన్న తండ్రి వారి మీద నేను ప్రోక్షిస్తున్న ప్రభా. నీ నామంలో ప్రజలందరూ విడుదల పొందురుగాక. దేవా నీకే వందనాలు ప్రభా. ప్రభా నీ ఆత్మ నీకు ఆవరింపేసిన దేవా నీకు వందనాలు, మాట్లాడిన వాక్యం బట్టి నీకు వందనాలు అయ్యా. ప్రతి కుటుంబంలో ప్రభా నూతన వెలుగు సమాధానం ప్రతి కుటుంబానికి ఉండునుగాక. దేవా ప్రతి కుటుంబాన్ని సంపూర్ణ విడుదల దయచేయమని యేసుక్రీస్తు నామ చాంతండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. మరణాత యేసు ప్రభా తొడుగరం, యేసు రక్తమే చేయం, ప్రవేశాంకే చేయం, ప్రవేశ సంపూర్ణ చేయం, అపవాదికి నాశం, తండ్రి నీ కార్యం నిరంతరం చేయం.